ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో ప్రముఖ ఆలయాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సరికొత్తగా నిర్మించడానికి సర్వం సిద్ధమైంది. వేంగి చాళుక్యులపైన విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి భద్రకాళీ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లు చెప్తారు. అయితే ఇప్పుడు ఈ ఆలయానికి సీఎం కేసీఆర్ సరికొత్త రూపురేఖల్ని తీసుకురావాలని ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. వరంగల్ భద్రకాళీ టెంపుల్ అంటే మొదట గుర్తుకొచ్చేది అక్కడ నెలవైన ప్రకృతి సూయకం, చుట్టూ దట్టమైన అడవిని తలపించే పచ్చదనం. ఒకవైపు భద్రకాళీ చెరువు, ఇంకోవైపు చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలు, గుట్టలు. అసలు ఆ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అంత శోభాయమానంగా ఉంటుంది భద్రకాళీ టెంపుల్ పరిసరాలు. గుడి చుట్టూ ఎటుచూసినా ప్రకృతి శోభ, ప్రశాంతమైన వాతావరణమే అక్కడ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రాజగోపురం భద్రకాళీ మాడవీధుల నిర్మాణానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు రాజగోపురం మాడవీధుల నమూనా సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన 30 కోట్ల రూపాయల నిధులతో మాడవీధులను నిర్మాణం చేయనున్నారు. ఈ మేరకు మాడవీధుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ భద్రకాళీ అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండవగా భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారు 8 చేతులతో భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, చకురి, జపమాల, ఢమరుకం ఉంటాయి. ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపత్రాలు ఉంటాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకంబరిగా రకరకాల కూరగాయలతో అలంకరిస్తారు. ఆశ్వీజ మాసంలో దసరా శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.